హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భారత లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు అండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. సో ఈరోజైతే వన్ డేలో మై వర్క్ అయితే మటుకు నేను చూపించబోతున్నానండి, అంటే వ్లాగ్ అయితే షూట్ చేశాను. సో ఒక్క రోజులో నేను ఏమేమి వర్క్ చేశాను అని చెప్పేసేసాను. యాజ్ యూజువల్గా మళ్ళీ ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే మటుకు, సో అంటే వర్క్ బ్లౌజెస్ అయితే మటుకు స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, సో అందుకోసమని చెప్పేసేసాను. మళ్ళీ కొద్దిగా హెవీ వర్క్ అయితే అయిపోయింది. సో అలాగా నేను ఎలాగ డే ప్లాన్ చేసుకుంటున్నాను, ఎలాగ చేసుకుంటున్నాను, అసలు అక్క మీరు ఎలాగ మెయింటైన్ చేస్తున్నారు అన్నీ అని చెప్పేసేసి అని అడుగుతున్నారు కదా, అందుకోసమని చెప్పేసేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఓకేనా? సో ఇక్కడైతే మటుకు మీకు బ్లౌజెస్ అప్లోడ్ చేశాను కదండి, బ్లౌజ్ డిజైన్స్వి కొత్త డిజైన్స్ అని చెప్పేసేసి ఆ వీడియో అయిపోయిన తర్వాత షూట్ చేసుకోండిదనమాట. సో మీకు ముందైతే మటుకు ఆ వీడియో తీసేశాను. సో ఆ తర్వాత కంటిన్యూగా ఇది ప్లాన్ చేసుకున్నమాట, అంటే మళ్ళీ మరుసటి రోజుకి నేను టోటల్గా కూడా వర్క్ అన్నీ కూడా నేను ప్లాన్ చేసేసుకుంటాను. సో ఏం చెయ్యాలి, రేపటి వర్క్ ఏముంది అని చెప్పేసేసాను. సో దాంట్లో భాగంగానే ఇదనమాట, ఒక పక్క నేను వర్క్ అయితే పెట్టేసేసాను. సో అది మిర్రర్ వర్క్ అనమాట. సో ఆ తర్వాత అక్కడ వర్క్ పెట్టేసేసి రేపటి రోజున మనం స్టిచ్చింగ్ చేయాల్సిందేది, అంటే రేపు ఎన్ని బ్లౌజులు కుట్టాలి అని చెప్పేసేసి అనేది ఉంటుంది కదా ప్లానింగ్. సో దానికి ముందు రోజే కటింగ్ చేసుకుంటానన్నమాట. డే టైంలో నేను అస్సలకి కటింగ్ అనేది పెట్టుకోనండి, అంటే స్టిచ్చింగ్ కంటిన్యూ చేసే నార్మల్గా ఎప్పుడో ఊరికి ఒకటి రెండు అని చెప్పేసేసి అని అంటే గిన డే టైంలో చేసుకుంటాను. కానీ కంపల్సరీ స్టిచ్చింగ్ ఉన్నాయి అని చెప్పేసేసాను అంటే మటుకు నేను డెఫినెట్గా నైటే కటింగ్ చేసేసుకుంటాను అనమాట. అప్పుడే మనకు వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది మార్నింగ్ టైంలో. ఓకేనా? ఇక్కడ వచ్చేసేసి మళ్ళీ నేను బుక్లో కూడా రాసుకుంటాను, అంటే వీళ్ళవి షార్ట్ హ్యాండ్సా ఎల్బో హ్యాండ్సా అని చెప్పేసేసి అనేది ఒకసారి చెక్ చేసేసుకుంటాను వీళ్ళవి. అట్ ద సేమ్ టైమ్ రెండు బ్లౌజులు ఒకరివే కాబట్టి, సో రెండు లైనింగ్లు ఒకటేసారి నేను కటింగ్ చేసేస్తున్నాను అనమాట. సో పని కూడా ఫాస్ట్గా అవుతుంది. రేపు కుట్టాల్సిన బ్లౌజెస్ అయితే మటుకు ఇవే, కాకపోతే కొంచెం అనుకోకోకుండా మళ్ళీ ఒక ఎమర్జెన్సీ బ్లౌజ్ కూడా వచ్చిందనమాట, అప్పుడు కటింగ్ చేసుకుంటున్నప్పుడే తెచ్చిచ్చారు. సో అది ఇంకా నాకు లైనింగ్ మళ్ళీ ఆరేనాక మళ్ళీ చేసేసుకోవడం లేట్ అవుతుంది కాబట్టి ఇంకా అది మార్నింగ్ కటింగ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను మధ్యలో నేను దోమలతో బ్యాట్తో ఆటలాడుకుంటా ఉన్నాను అనమాట. ఏం చేస్తామని, చాలా దోమలు ఎక్కువైపోయాయి ఫుల్గా. సో ఇక్కడ చాలామంది ఫ్రంట్ పార్ట్ దగ్గర చాలా ఇప్పటికీ కూడా డౌట్ పడుతూనే ఉన్నారండి. సో నిన్న వీడియో అప్లోడ్ చేశాను కదా స్టిచ్చింగ్ వీడియో, సో నిన్న స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసేసి ఈరోజు ఎలా రివ్యూ చెప్తుందని అనుకుంటున్నారా? యాక్చువల్లీ వీడియో రికార్డ్ చేసేసాను కానీ, సో ఇంత వీడియోకి వాయిస్ మాట్లాడుకుంటా చేయాలని చెప్పేసేసాను అంటే కష్టం కదండి. సో అందుకోసం అని చెప్పేసేసాను వాయిస్ ఓవర్ తర్వాత ఇస్తూ ఉన్నాను. సో టోటల్గా కాబట్టి చెప్తున్నానమాట దాని రివ్యూ. నిన్న స్టిచ్చింగ్ వీడియోకి చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చారండి. సో మీ సపోర్ట్ అనేది అలాగా ఉంది అని అంటే నేను స్టిచ్చింగ్ వీడియోస్ అప్డేట్స్ అనేవి మీకు తొందరగా కూడా నేను వీడియోస్ పెట్టడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. సో చెప్పకోకుండానే లైక్ చేశారు వీడియోకి, మొత్తం టోటల్గా కూడా చాలామందికి డౌట్ క్లియర్ అయిపోయిందని చెప్పేసేసి అన్నారు. మాకు చాలా ఈజీ చేశారు మేడం, చాలామంది టైలర్స్ చేస్తున్న మిస్టేక్ ఇదే అని చెప్పేసేసి అని కొంతమంది వాట్సాప్ మెసేజ్ చేశారు, కింద కామెంట్స్ చేశారు. చాలా 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 థ్యాంక్స్ అండి. సో మీ సపోర్ట్ అనేది అలాగ ఉంది అని చెప్పేసేసానంటే నేను డెఫినెట్గా ఎంత హార్డ్ వర్క్ అయినా సరే మీ ముందుకైతే మటుకు ఈ స్టిచ్చింగ్ వీడియోస్ అనేది మీకు అప్డేట్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడైతే మటుకు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. సో మ్యాక్సిమం నేను బ్లౌజ్ ప్రకారమే పెడతానండి, ఆల్ది బ్లౌజ్ ప్రకారమే. అయితే కొంతమంది మటుకు నాకు బ్లౌజ్ను చూస్తేనే డిఫరెంట్ అనేది తెలిసిపోతుంది అనమాట, సో ఇది మిస్టేక్ ఉంది అని చెప్పేసేసని. సో అలాగ ఉన్నప్పుడు మటుకు నేను వాళ్ళ బ్లౌజ్ది అంటే నడుముకోలతో ఒక్కటే తీసేసుకొని, సో మిగతాదంతా కూడా ఓన్ మెజర్మెంట్స్ పెడతానమాట. సో ఒక్క నడుము లూజు ప్లస్ చెస్ట్ లూజు ఒక్కటి ఉంటే గిన చాలు అండి, బ్లౌజ్ని అనేది ఈజీగా కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఆ రెండు కొలతలు ఉన్నాయి అని చెప్పేసేసానంటే కూడా. సో ఇంకా కామన్గా వచ్చేది మనకి ఏంటిది, లూజు టైట్. లూజు టైట్ ఒకటి మనము ఎలాగైనా సరే ఒక కుట్టు వేస్తే టైట్ అయిపోతుంది, ఒక టిప్పినామంటే కింద లూజ్ అయిపోతుంది. కాబట్టి అవేం పెద్ద ఇబ్బంది కాదు. మెయిన్ వాళ్లకు షోల్డర్స్ పర్ఫెక్ట్ కూర్చోవాలి, నెక్ అనేది జారకూడదు. సో ఈ టిప్స్ అన్నీ రావాలని చెప్పేసేసానంటే కొందరికి మటుకు ఆ బ్లౌజ్లో నాకు డిఫరెంట్ కనిపించింది అని అంటే మటుకు నేను ఓన్ మెజర్మెంట్సే పెట్టేసేస్తానమాట. సో ఇక్కడికి లైనింగ్స్ కటింగ్స్ అయితే మటుకు అయిపోయాయి. ఇప్పుడు పై క్లాత్ అయితే చూద్దాము. సో ఈ వర్క్స్ కూడా మీకు చూపించానండి. ఇది వచ్చేసేసి పికాక్ డిజైన్లో ఓన్లీ కాపర్తో కాపర్ జరీ అనమాట.
సో కాపర్ జరీ ప్లస్ యాష్ కలర్ దాంతో వేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి డిజైన్ అయితే మటుకు, సూపర్గా వచ్చేసేసింది. సో ఎక్కడైనా సరే ఫస్ట్ అయితే మటుకు మనము కరెక్ట్గా నెక్ అనేది సెంటర్కి పెట్టేసేసుకొని రెండు పక్కల నెక్ లైన్ సమానంగా ఉందా లేదా అనేది మటుకు చూసుకోండి. సో అలా చూసుకుంటేనే మీకు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ అది చేస్తున్నాం కానీ ఇక్కడ మళ్ళీ మిషన్ ఆగిపోయిందంటే మిర్రర్స్ అతికించాలన్నమాట. సో అందుకోసమని చెప్పేసేసాను, వచ్చి మిర్రర్స్ అతికిచ్చేసేసి మళ్ళీ కటింగ్ దగ్గరికి వెళ్దాం. సో కటింగ్ దగ్గరికి అయితే వచ్చేసేసాం మళ్ళీ. సో ఇక్కడ వచ్చేసేసి మనము చెప్పాను కదండి నెక్ లెంత్ అనేది నిన్నటి స్టిచ్చింగ్ వీడియో ఒకసారి మళ్ళీ చూడండి. సో మీకు ఈజీగా ఉంటుందన్నమాట, నేను పెట్టే మెజర్మెంట్స్ ప్రకారము ఇంకా కరెక్ట్గా సరిపోతుందండి. ఏమాత్రం కూడా నేను పెద్దగా అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఆల్మోస్ట్ అలా అన్ని మెజర్మెంట్స్ పెట్టేసేసుకొని నేను చేస్తాను కాబట్టి సో పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏం ఫ్రంట్ పార్ట్కి కానీ ఎక్కడ కూడా నేను చేస్తే గిన నేను పెట్టే వర్క్కి నేను చేస్తే గిన్ కటింగ్ చేస్తే గిన జాయింట్స్ కూడా పడవు. కానీ అదే మిగతా వాళ్ళు గిన నేను ఓన్లీ వర్క్ ఒకటి వేసిచ్చాను అవతల వాళ్ళు కుట్టారు అని చెప్పేసేసానంటే మటుకు కంపల్సరీ జాయింట్లు పడి ఉంటాయి. సో కొన్ని క్లాతులకనంటే అడ్జస్ట్ కాకపోతే ఏమో అనుకోవచ్చు కానీ సో అన్ని క్లాతులకు అలాగనే చేస్తారు. సో ఇదొకటే కొంచెము బాధ ఎక్కువైపోయి వద్దని చెప్పేసేసని నా వర్క్ బ్లౌజులు నేనే స్టిచ్చింగ్ చేస్తానని చెప్పేసేసని తీసుకుంటున్నాను ఇప్పుడు. సో ఇలాగా మరుసటి రోజు మొత్తానికైతే మటుకు ఇలాగైతే మటుకు వర్క్ అయితే ప్లాన్ చేసుకుంటానండి. సో ఇది వచ్చేసేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా మనకు నెక్ మైన కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఏమాత్రం కూడా డిఫరెంట్ అనేది ఉండదు. నా తీసే రౌండ్కి కానీ నేను టోటల్గా కూడా నేను తీసిండే కటింగ్కి కానీ కరెక్ట్గా లైన్ ప్రకారం కూర్చుంటుంది, దాంట్లో ఏం ఫాల్ట్ ఉండదు. సో ఇలాగా నేను రేపటికి ప్లాన్ చేసుకుంటాను. సో కటింగ్ అనేది అయిపోగొట్టేసేసుకుంటాను అన్నమాట నైటే. సో మొత్తానికి రెండు బ్లౌజులు అయితే మటుకు కటింగ్ చేశానండి. సో ఇప్పుడు మళ్ళీ కూడా నాకు అంటే బ్యాక్ పెయిన్ వచ్చేసేసి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాక మళ్ళీ స్టిచ్చింగ్ అనేది ఇప్పుడే మొదలుపెట్టినాం కాబట్టి పర్ డే నేను ఓన్లీ 2 బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి. సో ఆ రోజు మటుకు మళ్ళీ చెప్పాను కదా ఒక ఎమర్జెన్సీ బ్లౌజ్ వచ్చిందని చెప్పేసేసాను కావున అందుకోసం అని చెప్పేసేసాను 3 బ్లౌజెస్ అయ్యాయి. బట్ ఓకే, రిస్క్ అయితే అనిపించలేదు ఎందుకంటే అలవాటు అయిపోయింది కదండి, రిస్క్ అనేది అనిపించలేదు. మరి కంటిన్యూగా అయితే మటుకు చెయ్యను నేను, అంటే 3 బ్లౌజెసే కుట్టాను, ఓన్లీ 1 ఆర్ 2 కుట్టా ఉన్నాను ఇప్పుడైతే మటుకు. సో ఇక్కడ వచ్చేసేసి ఇంకా బ్లౌజ్ కటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపటి రోజు వర్క్స్ పెట్టాల్సినట్టు అనమాట. సో దానికి డిజైన్స్ రెడీగా ఉన్నాయా, నెక్ మెజర్మెంట్స్ అంటే ఆల్రెడీ వేసిండే డిజైనా లేదని చెప్పేసేసానంటే ఇప్పుడు మళ్ళీ మనం పెన్ డ్రైవ్కి ఎక్కించుకోవాలి. నేను అన్ని డిజైన్లు పెన్ డ్రైవ్లో పెట్టానండి. సో టోటల్గా కూడా సిస్టంలోనే పెట్టుకొని ఉంటాను. సో ఎప్పుడు ఏ డిజైన్ కావాలని చెప్పేసేసానంటే అప్పుడు నేను పెన్ డ్రైవ్కి ఎక్కించుకుంటానమాట. సో చెక్ చేసుకుంటాను, ప్రతిసారి చెక్ చేసుకుంటాను. సో ఆల్రెడీ వేసిండే డిజైన్ అయితే కన్నా నేనేం చెక్ చేసుకోను, ఒకవేళ వేసుకొని డిజైన్ అయితే మటుకు డెఫినెట్గా చెక్ చేసుకుంటాను. సో నేను చెప్పాను కదండి నైట్ సో ఒక ఎమర్జెన్సీ బ్లౌజ్ వచ్చిందని చెప్పేసేసని ఇదే అనమాట అది. సో ఇది వచ్చేసేసి లెహంగా పైన బ్లౌజ్ అనమాట. అయితే వాళ్ళకి హాఫ్ బ్లౌజ్ కుట్టకోకుండా నేను క్రాప్ టాప్ టైప్లో కుట్టాను, ఎందుకనంటే పిల్లలకు మళ్ళీ కూడా యూస్ అవుతుందని చెప్పేసేసని క్రాప్ టాప్ మోడల్లో కుట్టానమాట. సో దీనికి వచ్చేసేసి కూడా నార్మల్గానే అండి, ఓన్లీ మనము లెహంగా మీద బ్లౌజ్ని ఎలాగైతే అంటే లంగా చోలి పైన ఎలాగైతే కూడా కుడతామో సో సేమ్ అదే ప్రాసెసే అనమాట. సో అందుకోసం మీకు ఇట్లాంటివన్నీ స్టిచ్చింగ్ అంతా కూడా వీడియోస్ అయితే మటుకు డెఫినెట్గా వస్తాయండి. అందుకోసం అని చెప్పేసేసనే ఛానల్ని మర్చిపోకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అప్పుడు డెఫినెట్గా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ అయితే వస్తుంది. సో అక్కడ అది కటింగ్ చేసేస్తా ఉన్నాను. నైట్ పెట్టాను కదండి, సో అప్పుడు నెక్ ఫ్రంట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడైతే మటుకు హ్యాండ్స్కి మిర్రర్స్ అతికిస్తూ ఉన్నాను. సో ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్లౌజ్ యాస్టీస్గా పెట్టాల్సిన ఉండేదే, తప్పదు మిషన్ అయితే మటుకు ఖాళీగా ఉంచాను. సో ఇంక ఇక్కడ ఆ బ్లౌజ్ అయితే మటుకు కటింగ్ అంతా టోటల్గా అయిపోయిందండి, అదే ఈ బ్లౌజ్. సో ఇంకా స్టిచ్చింగ్ అయితే మొదలు పెట్టేసేసాను. ఆల్రెడీ స్టిచ్చింగ్ అయితే మటుకు ఇదో ఈ బ్లౌజ్ కంప్లీట్ చేశాను అనమాట. సో ఇది ప్లస్
మార్నింగ్ కట్ చేసేసాను కదా, గ్రీన్ కలర్ది లంగా ఉనేదని చెప్పేసేసాను కదా, అది కంప్లీట్ అయిపోయాక ఇంకా లాస్ట్ బ్లౌజ్ ఇది అనమాట. సో ఈ బ్లౌజ్ దగ్గరకు వచ్చేసప్పటికి కూడా అప్రాక్సిమేట్లీ 3 mm అయ్యింది. ఏముంటుంది అని చెప్పేసేసాను అనుకుంటున్నారు కదా, సో చూపిస్తానండి. ఎందుకని చెప్పేసేసానంటే ఇది చూపిస్తేనే అర్థమవుతుంది ఎందుకు తెప్పించాను, ఏంటికి యూజ్ చేస్తాను అని చెప్పేసేసి అనేది. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, నేను కూడా ఇది ఆర్డర్ చేసేటప్పుడు కూడా నాకు కూడా చాలా డౌట్స్ వచ్చాయన్నమాట, అసలు దీంట్లో సైజ్ ఏంది, కొలతలేంది, ఏంటి అని చెప్పేసేసాను, చాలా డౌట్స్ వచ్చాయి. సో అందుకోసం అని చెప్పేసేసాను మీకు కూడా యూజ్ అవుతుంది. దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి. సో ఇదే అండి నేను తెప్పించిన ఐటమ్ అయితే మనకు. సో ఇది వచ్చేసేసి మనకు, నేను నార్మల్గానే ఇన్స్టాలో ప్లస్ ఇప్పుడు పింట్రెస్ట్లో కూడా పోస్ట్ చేస్తున్నానండి. సో అందుకోసం అని చెప్పేసేసని మన పిక్స్ ఇంకొంచెం క్లారిటీగా రావాలంటే, అంటే మనం తీసే వర్క్ బ్లౌజెస్ కానీ స్టిచ్చింగ్ బ్లౌజెస్ కానీ, సో ఏదైనా సరే డిజైన్ బ్లౌజెస్ మనకు ఇంకొంచెం అట్రాక్షన్ రావాలని చెప్పేసేసాను అంటే కన్నా కలర్ కొంచెం బ్రైట్గా బాగుంటుంది, ఫొటోస్ లుక్ వస్తాయి అని చెప్పేసేసాను అయితే మటుకు. సో ఈ గ్రాస్ మ్యాట్ అయితే మటుకు నేను తెప్పించాను, అయితే నిజంగానే చాలా చాలా డిఫరెంట్ ఉందండి. సో గ్రాస్ మ్యాట్ పెట్టేసేసి తీసిన తర్వాత ఒక ప్రొఫెషనల్ లుక్ వచ్చేసిందనమాట. సో చూడ్డానికి కూడా చాలా బాగుంది పిక్స్ అయితే మటుకు. మీకు లాస్ట్లో కూడా నేను ఆ పిక్స్ అనేటివి నేను షేర్ చేస్తాను చూడండి. ఆల్రెడీ అయితే ఇన్స్టాల్ అయితే పోస్ట్ చేసేసాను, సో తెచ్చిన వెంటనే మరుసటి రోజు అయితే తీసేసి. సో అయితే మటుకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయిందండి, అండ్ దెన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది తీసుకునేటప్పుడు కూడా నాకు కూడా చాలా డౌట్స్ వచ్చేసేసాయి అన్నమాట, సో ఎలాగుంటుంది, ఏంటి ఈ కొలతలు ఇలాగే ఇచ్చేసేసాడు, అసలుకి అర్థం కాలేదు, బుక్ చేసుకోవాలని చెప్పేసేసానంటే కూడా అయితే ఓకే నాకు ఇంకా 180 cm అని చెప్పేసేసానంటే 1 3/4 అయితే మటుకు వస్తుంది కదా, పోన్లే మనకు బ్లౌజ్కి అయితే మటుకు ఇలా నాకు ఎక్కువ బ్లౌజెస్కే కదా యూజ్ అయ్యేది అని చెప్పేసేసానట్లుగా నేను తెప్పించుకున్నాను. అయితే చాలా బాగా యూజ్ అయిందండి. ఇంకొకటి ఏమని చెప్పేసేసానంటే మనం ఒకవేళ కింద మిడిల్కి కట్ చేసేసుకున్నామంటే, సో రెండింటికి అటుపక్క రెండు జాయింట్ చేసేసుకుంటే మనము ఒకవేళ కింద పెద్ద కావాలని అంటే కూడా అటాచ్ చేసుకోవచ్చు అన్నట్లుగా నేను తెప్పించేసేసుకున్నాను. సో మోస్ట్లీ బ్లౌజెస్కి అయితే మటుకు ఈ సైజ్ అయితే సరిపోతుందండి. ఒకవేళ కాదు మాకు శారీస్కి అని చెప్పేసేసాను అప్పుడైతే మటుకు మీరు మెజర్మెంట్స్ అయితే చెక్ చేసుకోండి. అండ్ దెన్ ఇంకొకటి ఏమని చెప్పేసేసానంటే, నేను బయట ఎంక్వైరీ చేసుకున్న దానిలకంటే కూడా సో ఇక్కడ రేట్ అయితే మటుకు తక్కువ పడిందండి. నేను తెప్పించుకునేది ఇది ఫ్లిప్కార్ట్లో, సో రేట్ అయితే మటుకు చాలా రీజనబుల్గానే పడింది. సో అందుకోసం అని చెప్పేసేసని మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసేసని ఈ వీడియో అయితే చేశానమాట. ఒకవేళ కానీ మీకు ఎవరికైనా కానీ కావాలని చెప్పేసేసాను అంటే కానీ తెప్పించుకోండి. నిజంగా ఇదైతే మటుకు చాలా స్మూత్గా కూడా ఉందండి, అసలు హార్డ్గా అనేది కూడా లేదన్నమాట, చాలా బాగుంది క్వాలిటీ అయితే మటుకు. సో మొత్తానికైతే నా డే ప్లానింగ్ కానీ నా డే వర్క్ కానీ ఇదండి. మళ్ళీ ఇప్పుడు ఇది వీడియో షూట్ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ యాస్టీస్గా మళ్ళీ బ్లౌజెస్ కటింగ్స్, ఎందుకనంటే ఇప్పుడు ఈ వీడియో తీసినప్పటికి నైట్ అయ్యిందనమాట, 7:30 or 8 అయ్యింది. సో నాకు కనిపించట్లేదు అక్కడ, కానీ మొత్తానికైతే మటుకు నైట్ అయ్యింది ఇది షూట్ చేసిన టయానికి. సో అలాగా ఇలా కంటిన్యూ అయిపోతుంది వర్క్ అనేది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, వీడియో కనుక నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారత్ లేడీస్ ఫ్యాషన్స్.